శరీరాన్ని మనం కాపాడుకోవాలా, పోషించుకోవాలి, రక్షించుకోవాలి. ఈ దీన్ని పోషించుకోలేని వాళ్ళు, రక్షించుకోలేని వాళ్ళు, ప్రమాదాల బారిన పడిన వాళ్ళు, జబ్బును బారిన పడిన వాళ్ళు, వాళ్ళందరికీ తోడుగా నీడగా నిలవలసినటువంటి బాధ్యత గ్రామీణ వైద్యులుగా, మీ మీద వైద్యులుగా, ప్రభుత్వంగా, మిగతా వాళ్ళ మీద కూడా ఉందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ దీని గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేయమని, ఇంకా లోతుగా తెలుసుకోమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పుత్తూరు రాజులు ఇంకా అనేక మంది అనేక ప్రాంతాల్లో ఎముకలు విరిగితే కట్లు కడతారు కదా, అవి ఎలా అతుక్కుంటాయి డాక్టర్ గారు? ఎముకకి సహజంగా అతుక్కునేటటువంటి స్వభావం, జాయిన్ అయిపోయేటటువంటి స్వభావం సహజ సిద్ధంగా ఉంటుంది, చాలా ఎక్కువ. ఉదాహరణకు మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే గ్రామాల్లో కోడికి కాలు ఇరిగిపోయినప్పుడు ఉదాహరణకి మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే చిన్నతనాన్ని గ్రామాల్లో కోడికి కాలు విరిగిపోయినప్పుడు ఎర్రమట్టి గుడ్డతో ఊరిని అట చుట్టి పెడతారు. చుట్టి పెట్టినప్పుడు కొన్నాళ్లకు ఆ కోడి కాలు అతుక్కుపోతుంది. అట్లాగే మనిషి ఎముకలు కూడా ఆ రెంటిని దగ్గరకు తీసుకొచ్చి పెట్టినప్పుడు అతుక్కునేటటువంటి అవకాశాలు 99% ఉంటుంది. ఎప్పుడు అతుక్కో ఎముకలు? మధ్యలో ఏదైనా కండరం ఉన్నప్పుడు, మధ్యలో ఏదైనా పొరలు అడ్డుపడినప్పుడు అప్పుడు మాత్రమే ఈ అతుక్కోవడం అనేది సక్రమంగా జరగదు. లేకపోతే మీరు కట్టుకట్టినా, నేను కట్టుకట్టినా, పుత్తూరు రాజు కట్టుకట్టినా, ఇంకొక రాజు కట్టుకట్టినా, ఎవరు కట్టుకట్టినా, ఎవరు కట్టుకట్టకుండా వదిలేసినా ఎముక అతుక్కుంటుంది. ఎందుకంటే నొప్పి ఉంటుంది ఎముక విరిగిపోయినప్పుడు, నొప్పి వలన కదిలించలేడు, కదిలించలేనప్పుడు అది అతుక్కుంటుంది. అయితే విషయం ఇక్కడ అతుక్కోవడం కాదు, ఈ విరిగినటువంటి ఎముక విరగక ముందు శరీరంలో ఏ రకమైనటువంటి స్వరూపంలో ఉందో, ఏ రకమైనటువంటి పని చేస్తూ ఉందో, అదే పనిని మళ్ళా తిరిగి విరిగిన తర్వాత అతికించిన తర్వాత కూడా చేస్తూ ఉన్నదా లేదా అన్నదే ప్రధానమైనది. అక్కడే నాటు వైద్యులకు శాస్త్రీయమైనటువంటి వైద్యులకు తేడా ఉన్నది. నాటు వైద్యులు చేసేటటువంటి కట్టలలో ఎముక వంకరపోవటం, ఇంతకు ముందు ఉన్నటువంటి పని చేతి ఎముక ఇరిగిందనుకోండి, ఈ చేతికి ఈ రకమైనటువంటి మూమెంట్ ఉంది, ఈ మూమెంట్ ఉంది, వాళ్ళేమో బద్దలేసి కట్టు కడతారు కానీ ఈ మూమెంట్ పోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చేతికి ఈ మూమెంట్ పోయి వంకర చేయి ఇట్లా పెట్టుకొని అతుక్కొని ప్రయోజనం ఏముంది? కాబట్టి పూర్వం ఉన్నటువంటి ఫంక్షన్ పనిని పూర్తిగా ఇవ్వగలగాలి, పూర్వం ఉన్నటువంటి షేప్ స్వరూపాన్ని పూర్తిగా ఇవ్వాలి, అది మాత్రమే సరైనటువంటి పద్ధతి, మిగతా అన్ని అశాస్త్రీయమైనటువంటి పద్ధతులు. కండరాలు బిగదీయడం అంటే క్రాంప్స్ ఎందుకు వస్తాయి డాక్టర్ గారు? క్రాంప్స్ అనేది అనేక కారణాల వలన వచ్చేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా శరీరంలో ఉండేటటువంటి లవణాలు తగ్గిపోయినప్పుడు, ఉదాహరణకి వాంతులు ఎక్కువై సోడియం పోయినప్పుడు, చెమటలు ఎక్కువై ఎండాకాలంలో ఎక్కువైపోయి సోడియం పొటాషియం ఇట్లాంటివన్నీ వెళ్ళిపోయినప్పుడు ఈ కండరాలు విపరీతంగా క్రాంప్స్ వచ్చి బిగించుకునేటటువంటి అవకాశం ఉంది. అట్లా కాకుండా కొంతమందికి నాడుల్లో ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి ఎలక్ట్రిసిటీస్ వలన ఉన్నట్టుండి ఒక భాగం పట్టుకోవడం, ఇదిగో ఈ భాగం పట్టుకుంది నా కాలు పట్టేసింది అని చెప్పి అంటారు. అది చాలా తాత్కాలికమైంది, కొంచెం అట్లా సర్దితే వెళ్తుంది. కానీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, శరీరంలో ఉన్నటువంటి లవణాలలో వచ్చిన అసమతుల్యత వలన వచ్చినటువంటి కండరాల పట్టివేతను మాత్రం, ఆ లవణాలని మళ్ళీ తిరిగి శరీరంలోకి ప్రవేశపెడితే అప్పుడు మాత్రమే సర్దుకుంటాయి, అప్పుడు మాత్రమే దానికి వైద్యం సాధ్యమవుతుంది. ముసలి వారికి వెన్నెముకలోని వర్టిబ్రా దెబ్బ తగిలినప్పుడు సులభంగా అణిగిపోతుంది, ఎందుకని డాక్టర్ గారు? వెన్ను పాము అనేటటువంటిది లోపల ఉంటుంది, వెన్ను పూసలు అనేటటువంటివి మెడ నుంచి కింద దాకా ముడి భాగం దాకా ఉంటుంది అని చెప్పని మనం ఇందాక చెప్పుకున్నాం. ఇవన్నీ దీన్ని మీరు దేంతో పోల్చవచ్చు అంటే, శ్రీకృష్ణుడు వెన్నదొంగతనాలు చేసేటప్పుడు ఆ పాలు పోసినటువంటి వెన్న దాచిపెట్టేటటువంటి కుండలన్నింటినీ ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి దొంతర్లుగా అమరుస్తారు. ఒక్కొక్క కుండ ఒక్కొక్క వెన్నెముక అనుకోండి, ఆ కుండ పైన
ఒక చుట్ట కుదురు అని చెప్పని పెడతారు, గడ్డితో తయారు చేసినటువంటి ఒక కుదురు. ఈ కుదురునే డిస్క్ అనుకోండి. ఒక కుండ అంటే వెన్నెముక, దానిపైన కుదురు అంటే డిస్కు, దానిపైన మళ్ళీ కుండ అంటే ఇంకో వెన్నెముక, దానిపైన మళ్ళీ కుదురు అంటే డిస్కు. ఈ విధంగా మన వెన్నెముకల నిర్మాణం ఉంది. ఎప్పుడైతే ఈ కుండలో పటుత్వం పోతుందో లేక దాని మీద భారం పడుతుందో అప్పుడు ఒక్కసారిగా మధ్యలో ఉండే రెండు మూడు కుండలు పగిలిపోతే అంతవరకు అది కొలాప్స్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. దీన్నే వెన్నెముకలకు స్పష్టంగా ఇది వర్తిస్తుంది. ఆస్టియోపోరోసిస్, వాటిలో కాల్షియం తగ్గిపోయినప్పుడు వృద్ధాప్యంలో ఈ ఎముకలు కనుక విరిగిపోయినట్టయితే అవి కుంగిపోతాయి, ఆ కుంగిపోవడాన్ని కొలాప్స్ కావడం అని చెప్పి అని అంటారు. డాక్టర్ గారు, ఎముక విరిగిన ప్రతిసారి ఆపరేషన్ చేయాలా? అవసరం లేదు. ముఖ్యంగా చేతి ఎముక విరిగినప్పుడు దాన్ని కోలిస్ ఫ్రాక్చర్ అంటారు, లేక మరికొన్ని రకాలైనటువంటి ఎముకలు విరిగినప్పుడు, అల్నా అనేటటువంటి ఎముక విరిగినప్పుడు, వీటన్నిటినీ మనం సరైనటువంటి పొజిషన్లోకి దాన్ని తీసుకొని వచ్చి లాగి ఒక పిండి కట్టు కనుక వేయగలిగినట్లయితే దానికి ఆపరేషన్ అవసరం లేదు. ఆపరేషన్ అవసరమైనటువంటి ప్రత్యేక పరిస్థితులు కొన్ని ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో మాత్రమే చాలా మంచి ఆపరేషన్లు. ఆ ఆపరేషన్లో వాడేటటువంటి అనేక రకాలైనటువంటి ఈ పదార్థాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి చీలలు, నట్లు, బోల్ట్లు, జాయింట్లు కూడా ఇప్పుడు వచ్చున్నాయి. కాబట్టి జాయింట్లను కూడా మార్చేటటువంటి ప్రక్రియ వచ్చున్నది. చాలా వాటికి ఆపరేషన్ అవసరం లేదు, ఆపరేషన్ అవసరమైన వాటికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎముక విరిగిన కింది భాగంలో నాడి ఆడుతుందో లేదో చూసేది ఎలా డాక్టర్ గారు? ఎముక విరిగినప్పుడు ఎముకలతో పాటే రక్తం గొట్టాలు, నాడులు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి విరిగినటువంటి ఎముక కొసలు కూచిగా ఉంటాయి. ఈ కూచిగా ఉండేటటువంటి కొసలు రక్తం గొట్టాన్ని దెబ్బతీసేదానికి అవకాశం ఉంది, దాని మీద ఒత్తిడి పెట్టే అవకాశం ఉంది, దాన్ని కత్తిరించే అవకాశం ఉంది, నాడిని కత్తిరించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎముక విరిగింది, ఈ భాగంలో ఎముక విరిగింది అంటే ఈ కింద ఉండేటటువంటి నాడి ఉందా లేదా అనేటటువంటిది మనం పట్టి చూడాలి. నాడి అంటే ధమని, ఆ పల్స్ మనకు తెలుస్తుందా తెలియదా, చేతికి కానీ కాలికి కానీ ఏ భాగంలోనైనా సరే ఈ అవసరం వస్తుంది. అలాగే సెన్సేషన్ ఉందా లేదా తాకి చూడాలి, తగులుతుందా తగలటం లేదా. మూడోది కదిలించమని చెప్పి చూడాలి, అంటే ఆ నాడి దెబ్బతినకుండా ఉందా లేదా అని. ఇవన్నీ కనుక ఉన్నట్లయితే అంటే మీరు ఇక్కడ నాడిని తాకగలిగి ఈ మూమెంట్ ఉండి స్పర్శ ఉండి ఇవన్నీ ఉన్నట్టయితే అది ఈ ఫ్రాక్చర్ వచ్చేసి జరిగినటువంటి ఎముక ఇరిగినటువంటి ఎముక అటు నరాన్ని కానీ ఇటు నెత్తురుగొట్టాన్ని కానీ దేన్ని డ్యామేజ్ చేయలేదు అని అర్థం. ఆ విధంగా కింద ఉన్నటువంటి నాడులను మనం పరీక్షించి చూసుకోవాలి. పుర్రే, వెన్నుముక, ఛాతి ఎముక, కాలరి ఎముక, పక్కటెముకలు, ఇలా అన్ని రకాల ఎముకల గురించి, ఎముకల వెనుక ఉన్న చరిత్ర గురించి డాక్టర్ గారు సవివరంగా చెప్పింది విన్నారు కదండి. గ్రామీణ వైద్యులైన మీరు ఈ విషయాలన్నీ మీ దైనందిన జీవితంలో ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు. ఎముకలు, కీళ్ళు, కండరాలు, అస్థిపంజరం. మనిషికి స్థిర రూపాన్ని ఇచ్చే ఎముకల గూడే అస్థిపంజరం. అస్థిపంజరం లేకుంటే నిలబడలేం, పాములా నేలకు జారిపోతాం. అస్థిపంజరంలో పుర్రే ఎముకలు, ప్రక్కటెముకలు, ఛాతి ఎముక, కాలర్ ఎముక, భుజపుటెముక, చేతి ఎముకలు, కటి ఎముకలు లేక పెల్విక్ ఎముకలు, కాలి ఎముకలు ముఖ్యమైనవి. శరీరంలోని ముఖ్య భాగాలైన మెదడు, ఊపిరితిత్తులకు ఎముకలే రక్షణ కల్పిస్తాయి. శరీరంలో అతి దృఢమైనవి ఎముకలే. ఇవి కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, నైట్రోజన్, ఆక్సిజన్ తదితర మూలకాలతో తయారవుతాయి. ఎముకల్లో 25% నీరు కూడా ఉంటుంది. పుర్రే, బల్లపరుపు ఎముకల కలయికతో పుర్రే డిప్ప ఏర్పడుతుంది. పుర్రెలో మెదడు సురక్షితంగా ఉంటుంది. క్రింద దవడలో ఉండే మాండిబుల్ అనే ఎముక పైకి కిందకు అటూ ఇటూ కదులుతుంది. వెన్నెముక శరీరానికి స్తంభం లాంటిది. దీని మీద ఆధారపడి శరీరం నిలబడుతుంది. పుర్రె కింది భాగం నుంచి మలవిసర్జన ద్వారం దాకా ఇది ఉంటుంది. మెడభాగంలో ఉన్న వెన్నుపూసలు పుర్రెకు సపోర్టుగా ఉంటాయి. మెడ తిరగడానికి ఇవి ఉపయోగపడతాయి. వెన్నుపూసలు
ఒక్కో వెన్ను పూస ఒక ప్రత్యేకమైన ఎముక. కండరాలు లిగమెంట్లు బలంగా ఉంటేనే ప్రతి వెన్ను పూస దాని స్థానంలో నిలిచి ఉంటుంది. కండరాలకు వెన్నుపూసకు మధ్య సమతూకం చెదిరితే వెన్నుముక నిర్మాణంలో మార్పులొచ్చి నడునొప్పికి దారితీస్తుంది. వెన్నుముక నుంచి అటూ ఇటూ నరాలు కాళ్ళు చేతులు ఇతర అవయవాలకు వ్యాపించి ఉంటాయి. డిస్క్. వెన్నుపూసల మధ్య ఉండే కార్టిలేజ్ అనే మెత్తని పదార్థం డిస్క్. డిస్కులలో రక్త ప్రసరణ ఉండదు. వెన్నుముక అంతర్గత కణజాలం గాయపడితే సరిగా బాగు కావడం చాలా కష్టం. వెన్నుముక నిర్మాణం. ఎముకలన్నింటిలో మరీ మరీ ముఖ్యమైనది వెన్నుముక. వెన్నుముక మెదడు నుంచి వచ్చే వెన్నుపాముకు రక్షణ కల్పిస్తుంది. వెన్నుముక నిర్మాణానికి అవసరమైన కండరాలన్నిటికీ వ్యాయామం అవసరం. శరీరంలో కాల్షియం తక్కువైతే అది ఎముకల్లోని కాల్షియం వాడుకోబడుతుంది. అప్పుడు ఎముకలు బలహీనపడి పెలుసుగా మారిపోతాయి. ఛాతి ఎముక, పక్కటెముకలు, కాలర్ ఎముకలు. ఛాతి ఎముక ఉదర కుహరానికి ముందు వైపున ఉంటుంది. ఛాతిలో ఒక్కో వైపున 12 చొప్పున మొత్తం 24 పక్కటెముకలు. భుజపుటెముక, ఛాతి ఎముకలు. పల్చని భుజపుటెముకలు ఛాతికి రెండు వైపులా వెనుక భాగంలో ఉంటాయి. ఛాతిలో భుజం నుంచి మోచేతి వరకు హ్యూమరస్ అనే ఒక ఎముక, మోచేతి నుంచి మణికట్టు వరకు రెండు ఎముకలు ఉంటాయి. మణికట్టులో 8 చిన్న ఎముకలు, చేతివేళ్లు, అరచేయిలో 19 చిన్న ఎముకలు ఉంటాయి. రెండు చేతుల్లో మొత్తం 64 ఎముకలు ఉంటాయి. తటి ఎముకలు, కాళ్ల ఎముకలు, కీళ్లు. శాక్రం కిరువైపులా 2 పెద్ద ఎముకలు ఉంటాయి. మొత్తం 2 కాళ్లలో 62 ఎముకలు ఉంటాయి. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఎముకలు కలిసే చోటిని కీలు అంటారు. కండరాల వ్యవస్థ. మానవ శరీరంలో 527కు పైగా కండరాలు ఉన్నాయి. ఎముకలను కప్పుతూ ఉండే కండరాల కదలిక మన స్వాధీనంలో ఉంటుంది. రక్తనాళాలు, జీర్ణకోశం, గుండె వంటి భాగాల్లో ఉండే కండరాల కదలికలు మన స్వాధీనంలో ఉండవు. నిర్మాణ ప్రత్యేకత, చేసే పనిని బట్టి కండరాలను అస్థిపంజర కండరాలు, మెత్తని కండరాలు, గుండె కండరాలు అని 3 గ్రూపులుగా విభజించారు. అస్థిపంజర కండరాలు. మనం స్పృహలో ఉన్నప్పుడు చేసే పనులన్నింటినీ అస్థిపంజర కండరాలు నిర్వర్తిస్తాయి. అంటే నడవడం, తినడం, నవ్వడం వంటివి. నవ్వు అనే ప్రక్రియలో 15 నుంచి 20 కండరాల్లాగా పనిచేస్తాయి. ఈ కండరాలు ఏ కారణం చేతనైనా పనిచేయడం ఆగిపోతే సైజు తగ్గిపోతుంది. ఉదాహరణకు పోలియో వచ్చిన కాలు సన్నబడిపోతుంది. మెత్తని కండరాలు. ప్రేవులు, రక్తనాళాలు, ఊపిరితిత్తులు, మూత్రాశయం, గర్భాశయం వంటి వాటిలో మెత్తని కండరాలు ఉంటాయి. లోపల ఉన్న పదార్థాలను కొద్ది కొద్దిగా ముందుకు నెట్టడమే వీటి పని. మెత్తని కండరాలు పనిచేయడం వల్లనే మూత్రాశయం నుంచి మూత్రం బయటకు వస్తుంది. గుండె కండరాలు. గుండె కండర స్వీయ సంకోచ వ్యాకోచాలు గలది. ఇది ప్రత్యేక తరహాకు చెందినది. మిగతా కండరాలు అలసిపోయి కదలలేని స్థితికి వస్తాయి. కానీ గుండె కండరం తల్లి గర్భంలోంచి మొదలు ఆజన్మాంతం నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటుంది. ఈ కండరాలకు 15 నుంచి 30 నిమిషాల పాటు రక్త సరఫరా ఆగితే చనిపోతాయి. ఎముకల ప్రవర్తన. ఎముకలకు రక్తం సరఫరా ఉంటుంది. అయితే మృదురాస్థికి రక్తం సరఫరా ఆగదు. ఎముకల్లోని కాల్షియం ఫాస్ఫేటు సాల్టుల వల్ల గట్టిదనం వస్తుంది. ఎముకలు విరిగినప్పుడు కదిలించకుండా ఉంచితే నిర్ణీత కాలంలో అతుక్కుంటాయి. మనిషి శరీరంలో మొత్తం 12 జతల రిబ్స్ పక్కటెముకలు ఉంటాయి. వాటిలో 5 జతలు ట్రూ రిబ్స్, 5 జతలు ఫాల్స్ రిబ్స్, 2 జతలు ఫ్లోటింగ్ రిబ్స్. వెన్నుపూసలో అన్నింటికంటే పైన ఉండే ముఖ్యమైన 2 పూసలు అట్లాస్ మరియు యాక్సిస్. పుర్ర కింది భాగం అట్లాస్ పైకి అని ఉంటుంది. తల పక్కలకి తిప్పడం, ఆడించడం లాంటి కీలకమైన కదలికలకు అనువుగా అక్కడ ఏర్పాటు ఉంటుంది.